అవునరా, నెక్స్ట్ అంటే గుర్తొచ్చింది. అమ్మాయి మ్యాటర్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, ఫస్ట్ ఫ్రెండ్లా వెళ్తాను, తోతలో ప్రపోజ్ చేస్తాను. ఏంటి అర్థం కాలే? అర్థం కాలేదా? ఏం లేదు మామ, ఇది అమ్మాయి, ఇది నేను, ఇది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ సపోర్ట్తో అమ్మ దగ్గరికి వెళ్తాను, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం. అర్థమైందా? మరి ఫ్రెండ్షిప్ అనేది దీని పరిస్థితి? ఫ్రెండ్షిప్పా, ఫ్రెండ్షిప్ దేవుని మామ, తీసి బొక్కలేసే. ఏంటి, ఫ్రెండ్షిప్ తీసి పక్కనేస్తావా? అంటే నీ అవసరం అవసరం ఉన్నంతకు వాడుకొని తర్వాత తీసి పక్కన వేయడానికి ఫ్రెండ్షిప్ ఏమన్నా నీకు అంత చీప్గా కనిపిస్తుందా ఏంటి? నాకు అర్థం కాదు. ఒకటి చెప్తారా, నువ్వు స్కూల్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ కావాలి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ కావాలి, బీర్ తాగాలన్నా, బిర్యానీ తినాలన్నా, పబ్బుకి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, కాపీ కొట్టాలన్నా, ప్రాక్సీ చెప్పాలన్నా, నీకు దేనికైనా ఫ్రెండే కావాలి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా దేనికైనా ఫ్రెండ్తోనే షేర్ చేసుకోవాలి. అలాంటిది అంతెందుకురా, ఇదంతా కాదు. నువ్వు చస్తే కూడా నేను మోయడానికి నలుగురు ఫ్రెండ్సే కావాలి. ఫ్రెండ్షిప్ అనేది ఒక రిలేషన్ రా. అరే ఒకటి చెప్తారా, సిస్టర్ అనేది ఒక రిలేషన్లో చూస్తున్నావు, లవర్ అనేది ఒక రిలేషన్లో చూస్తున్నావు, అలాంటప్పుడు ఫ్రెండ్ని కూడా ఒక రిలేషన్లో చూడు. దానికి ఉండాల్సిన వాల్యూ, దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వు. లైఫ్లో మనకంటూ మనం సృష్టించుకునే ఫస్ట్ రిలేషన్షిప్ ఏరా ఫ్రెండ్షిప్. దాన్ని దయచేసి ఇలాంటి పనులకు వాడొద్దు, దానికి ఉన్న వాల్యూ తీయొద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకో. A person who cares like a mom, scolds like a dad, protects like a god, stays with you all the time, with a name called friend and a relation called friendship. Happy Friendship Day.